దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు, మా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము హగ్గయి గ్రంథము 2వ అధ్యాయము 19వ వచనము. ఇది మొదలుకొని నేను మిమ్మును ఆశీర్వదించేదను. మంచి దేవుడైన యేసయ్య ఈ మంచి వాగ్దానమును నేడు మనందరి వినికిడిలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానాన్ని మనము పరిశీలిస్తే, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడును సైన్యములకు అధిపతి అయిన యెహోవా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించుచు మన పూర్ణ హృదయముతో ఆయన యందు నమ్మకము నుంచి ఆయన దృష్టికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించుచు ఆయన ఆజ్ఞలన్నిటికీ విధేయులమై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడుచుకొనుచు సమస్త విషయాల్లో దేవదేవునికి అనుకూలముగా ప్రవర్తించుచు దేవుని దృష్టికి యథార్థ హృదయులమై ప్రవర్తించునప్పుడు గొప్ప దేవుడైన యేసయ్య మన పక్షమునందుండి గడచిన కాలములో మనము అనుభవించిన లోటులన్నిటినీ, మనము ఎదుర్కొన్న సమస్యలన్నిటిలో నుంచి, మన చుట్టూ నెలకొన్న ప్రతికూల పరిస్థితులన్నిటిలో నుంచి మనలను విడిపించి మన స్థితిగతులను మార్చి ఇది మొదలుకొని అన్ని విషయాల్లో మనలను ఆశీర్వదించి ఇక రాబోవు కాలమందు మేలుకరమైన జీవితమును ఆయన మనకు దయచేస్తారు. నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవా, మీ కృప కలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. ఇది మొదలుకుని మీరు మమ్మను ఆశీర్వదిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా సెలవిచ్చారు. మీ చిత్తానుసారముగా ప్రవర్తించి ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి. ఈ రోజున ఎందరైతే పుట్టినరోజులను, వివాహ దినములను, ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవెనలు కుమ్మరించమని, మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. May God bless you all. Thank you.